త్రిభుజాల స్వరూపత నియమాలు. ఇందులో మొట్టమొదటిది కోకోకో నియమం. రెండు త్రిభుజాల్లో అనురూప కోణాలు సమానంగా ఉంటే వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఇంకా రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయి. ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ డిఈఎఫ్ల్లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ ఈ, అలాగే యాంగిల్ ఈ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. అదేవిధంగా ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏసీ బై డిఎఫ్. కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఏబీసీ డిఈఎఫ్ స్వరూపాలు. ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ ఈ ఉదాహరణ మనం చూద్దాం. ఇక్కడ ఏబీసీ అనే ఒక త్రిభుజము, డిఈఎఫ్ అనే త్రిభుజం ఒకటి తీసుకున్నాం, అదేవిధంగా పీక్యూఆర్ అనేది ఒక త్రిభుజం తీసుకున్నాం. ఈ మూడు సైజుల్లో తేడా ఉన్నప్పటికీ వాటి కోణాలను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మొత్తం స్వరూప కోణాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి. అయితే కోణాలన్నీ కూడా స్వరూప కోణాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ మూడు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూపాలు అవుతాయి. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఈ విధంగా కోకోకో నియమానికి ఉదాహరణ చూసాం. ఇప్పుడు భూభూభూ నియమం. రెండు త్రిభుజాల్లో ఒక త్రిభుజంలోని భుజాలు వేరొక త్రిభుజంలోని భుజాలకు అనుపాతంలో ఉన్న ఆ రెండు త్రిభుజాల్లోని అనురూప కోణాలు సమానము, ఇంకా ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు. ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ, ఇందులో మనం జాగ్రత్తగా పరిశీలించండి. వీటి భుజాలు ఏబి 5, బీసీ 4 సెంటీమీటర్లు, ఏసీ 6 సెంటీమీటర్లు. అలాగే డిఈఎఫ్ ఈ త్రిభుజంలో డిఈ 10 సెంటీమీటర్లు, ఈఎఫ్ 8 సెంటీమీటర్లు, డిఎఫ్ 12 సెంటీమీటర్లు. ఈ రెండు త్రిభుజాల్లో మనకి ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ మనం కనుగొన్నట్లయితే అవన్నీ కూడా 1/2గా వచ్చింది. అలాగే అనురూప కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు. అలాగే భూకోభూ నియమం. ఓ త్రిభుజంలోని కోణము వేరొక త్రిభుజంలోని కోణముకు సమానమై ఈ కోణాలు కలిగి ఉన్నటువంటి భుజాలు అనులోమానుపాతంలో ఉంటే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు. ఇక్కడ చూడండి, ఏబీసీ త్రిభుజము, డిఈఎఫ్ త్రిభుజం, ఈ త్రిభుజాల్లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. ఇది భూకోభూ నియమం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. త్రిభుజాల స్వరూపత నియమాలు. ఇందులో మొట్టమొదటిది